వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది ఏఐసిసి. దీనికి సంబంధించి అధికారికంగా లిస్టు రిలీజ్ చేసింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. వరంగల్తో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మరో 3 స్థానాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వరంగల్ క్యాండిడేట్ను మాత్రమే ప్రకటించింది హైకమాండ్. అయితే ఖమ్మం సీటుపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది ఏఐసిసి. దీనికి సంబంధించి అధికారికంగా లిస్టు రిలీజ్ చేసింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. వరంగల్తో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మరో 3 స్థానాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వరంగల్ క్యాండిడేట్ మాత్రమే ప్రకటించింది హైకమాండ్. అయితే ఖమ్మం సీటుపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఎస్ డీటెయిల్స్ మదార్ అందిస్తారు. ఎస్ మదార్, ఓవర్ టు యూ. సూర్య, వరంగల్ కు సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కడియం కావ్యను అక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తూ అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఏసీసి తన 8వ జాబితాను విడుదల చేసింది. తెలంగాణకు సంబంధించి ఇది 4వ జాబితా. దీంట్లో కేవలం 2 అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. మహారాష్ట్రకు సంబంధించి అకోలా నియోజకవర్గం నుంచి అభయ్ కృష్ణనాథ్ పాటిల్ అభ్యర్థి స్థానం ఖరారు చేశారు. తెలంగాణకు సంబంధించి వరంగల్ నియోజకవర్గానికి కడియం కావ్య అభ్యర్థి స్థానాన్ని ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. ఈ రోజు నిన్న 2 రోజులుగా కూడా సిసి సమావేశాన్ని నిర్వహించారు. నిన్న ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సిసి సమావేశం జరిగింది. ఈ రోజు సిసి సమావేశంలో ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కసరత్తు అనేది కూడా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అయితే అఫీషియల్ గా ఒక పేరు మాత్రమే విడుదల చేశారు. వరంగల్ కు సంబంధించిన అభ్యర్థిని అనౌన్స్ చేశారు. మిగతా 3 స్థానాలకు సంబంధించి 2 ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దాంట్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ ఈ 2 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఖమ్మం కు సంబంధించి ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉంచారు. ఖమ్మం కు సంబంధించి నెక్స్ట్ జరిగేటువంటి సిఇసి సమావేశంలో ఖమ్మం కు సంబంధించినటువంటి అభ్యర్థి పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏకాభిప్రాయం అప్పటి వరకు కూడా రానట్లయితే ఏసీసి అగ్రనాయకుడు మల్లికార్జున ఖర్గేకు, అలాగే రాహుల్ గాంధీకి ఖమ్మం సీటుకు సంబంధించిన అభ్యర్థి ఎంపికకు సంబంధించిన బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం కు సంబంధించి 3 ఆస్పరెంట్స్ ఉన్నారు, బలమైనటువంటి ఆస్పరెంట్స్. ఆ 3 ఒకరికి ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు బలంగా వినబడుతుంది. ఆయనతో పాటు బట్టి విక్రమార్క సతీమణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు, అలాగే మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబానికి సంబంధించి తుమ్మల యుగేందర్, ఈ 3 కూడా ఆ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ 3 కాకపోతే మరొక వ్యక్తికి సంబంధించి ఈ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ప్రస్తుతానికి అయితే చర్చలు నడుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. ఇక కరీంనగర్ కు సంబంధించి రాజేశ్వరరావు, రాజేంద్రరావు కు సంబంధించినటువంటి అభ్యర్థిత్వానికి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ డిసిసి చైర్మన్ గా ఉన్నటువంటి సబీర్ ఈ పేరును కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా బాకీ ఉంది. ఈ 2 స్థానాలకు సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ వీరికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వరంగల్ నియోజకవర్గాన్ని చూస్తే అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గము. అక్కడ నుంచి కడియం కావ్య 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కు సంబంధించి సీట్ ఆల్మోస్ట్ వర్క్ సంబంధించినటువంటి ఆమెకే కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆమె జరిగినప్పటి నుంచి కూడా ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆమెను అక్కడ వరంగల్ నుంచి పోటీలో నిలుపుతూ ఫైనల్ చేశారు. అయినప్పటికీ కూడా ఆమె ఇటీవల ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన రావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుంటూ ఆమె నేను పోటీ చేయనంటూ కూడా ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరినప్పటి నుంచి కూడా ఆమెకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇద్దరు 3 అభ్యర్థులు వరంగల్ కు సంబంధించి ప్రచారం జరిగినప్పటికీ కడియం కావ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతూ తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక మరొక 2 పేర్లను మాత్రం రేపు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి సమయంలో మిగతా పేర్లకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి 2, అలాగే ఒడిశాకు సంబంధించినటువంటి
మిగతా అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రకటించేటువంటి అవకాశం ఉంది సూర్య. రైట్, థ్యాంక్ యూ మదార్.